మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శైలజ. మనిషి జీవన శైలిలో ప్రతిరోజు ఓ అద్భుతమైన జ్ఞాపకం. అలాంటి మధుర క్షణాలను ఇట్టే ఒక ఫోటో రూపంలో చిత్రీకరించి తరతరాలుగా మన భావ్యతరాలకు ఈ యొక్క స్మృతులను అందజేసేటువంటి అద్భుతమైన ఒక యంత్రం కెమెరా. మరైతే ఈరోజు జాతీయ కెమెరా దినోత్సవం. ఈరోజు వచ్చేసి మనము గోపికృష్ణ ఫోటో స్టోర్స్ వద్ద అయితే ఉన్నాము. మనతో ఇప్పుడు గోపికృష్ణ గారు ఉన్నారు. మరైతే ఇలాంటి అద్భుతమైన కెమెరా గురించి, వాటి యొక్క సిరీస్ గురించి మనము ఆయన కొన్ని అడిగి తెలుసుకుందాం. మరైతే గోపికృష్ణ గారు నమస్కారం అండి. చెప్పండి గోపికృష్ణ గారు, మన ఒక సరదాలు కానివ్వండి, మన జీవన శైలిని కానివ్వండి, పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క ఘట్టాన్ని అద్భుతంగా అలా భద్రపరచుకునేటువంటి కెమెరా గురించి, వాటి యొక్క సిరీస్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా వాడుతున్నారు, వీటన్నిటి గురించి మాకు కొంచెం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకి మెమొరీస్ ఏదైతే ఉంటాయో అవి కెమెరా ఫొటోస్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ మనం చూసుకుంటూ ఉంటాం. లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఒక కెమెరా అనేది ఒక అద్భుతం అండి. ఈరోజు ముఖ్యంగా మనం ఇది మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే, ఇవాళ నేషనల్ కెమెరా డే. మనందరికీ ముందు నేషనల్ కెమెరా డే శుభాకాంక్షలు. మన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, మన థ్రూఅవుట్ ఈ ఫోటోగ్రఫీ అనే కాదు, ఈ మెమొరీస్ ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో, నెక్స్ట్ ఎనీ పీపుల్, శ్రీ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తుంది ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. ముఖ్యంగా ఈ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ లేనిదే అసలు ఈ మెమొరీస్ లేవండి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడైనా అందరినీ నవ్విస్తూ ఆ ఫోటోలు వీడియోలు అలా తీసి ఆ మెమొరీస్ని మనకు లైఫ్ టైం ఉండే విధంగా వాళ్ళు చేస్తారు. ఈ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ లేనిదే అసలు ఈ అసలు ఏమీ లేదు, మెమరీస్ అనేది లేదు, జరగదు. అట్లానే ఒకప్పుడు ఫిలిం డెవలపింగ్, ఫిలిం నుంచి ఇప్పుడు మెమొరీ కార్డు వరకు, నెక్స్ట్ క్యాసెట్ నుంచి ఇప్పుడు మెమొరీ కార్డు వరకు, అన్నీ ఏదైనా సరే టెక్నాలజీ మారుతూ వస్తున్నా కానీ ఆ మెమొరీస్ మాత్రం ఎప్పటికీ చెదిరిపోవు. కొన్ని మనం లైవ్స్లో చూస్తుంటాము తీసిన వాటిలో, ఇప్పుడు మామూలు ఫేస్బుక్లో కానీ ఛానల్స్లో కానీ చూస్తుంటారు వాళ్ళు ఎక్కడెక్కడో ఎక్కి వాళ్ళని నవ్విస్తూ తీస్తూ చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయి ఉన్నారు. యాక్సిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొందరికి కాళ్ళు చేతులు కూడా విరిగున్నాయి. అది దేనికోసం అంటే వాళ్ళు అంత కష్టం ఎందుకు పడుతున్నారు అంటే ఆ మెమొరీస్ని క్యాప్చర్ చేయడం కోసం. అసలు ముందు కెమెరా చూసినప్పుడే ముందు మనకి కళ్ళ ముందు మన లిప్స్లో కానీ ఆ స్మైలింగ్ అనేది అలా వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా సరే దానికి అలా స్టాండ్ బైలో ఉండిపోతారు. ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా, వాళ్ళకి ఎన్ని దుఃఖాలు ఉన్నా కూడా వన్స్ వాళ్ళు కెమెరా పట్టుకున్నారంటే వాళ్ళు నవ్వుతారు, నవ్విస్తారు. గోపికృష్ణ ఫోటోస్ తరఫున, మన సుమన్ టీవీ తరఫున ఫోటోగ్రాఫర్లకు అలాగే వీడియోగ్రాఫర్లందరికి కూడా కెమెరా డే శుభాకాంక్షలు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ బాబు. నేను దీంట్లోకి 1980లో చేరాను. 1980 నుంచి 84 దాకా 4 సంవత్సరాల పాటు పొగులంతా వర్క్ నేర్చుకునేవాడిని, రేత్రి డిగ్రీ చదువుకునేవాడిని. ఆ విధంగా 80 నుంచి 84 వర్క్ నేర్చుకోవటము, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేయటము జరిగింది. 84లో నేను సొంతగా స్టూడియో పెట్టడం జరిగింది. అప్పుడు పాస్పోర్టు బ్లాక్ అండ్ వైట్ 5 రూపాయలు, 3 కాపీలు 3 రోజులకి ఇచ్చేవాళ్ళు. ఆ కాలం నుంచి కాలక్రమేణా 120 ఫిలిం, అది 120 ఫిలిం, 12 ఫోటోలు వచ్చింది. ఆ 120 ఫిలిం పోయి 35 ఫిలిం వచ్చింది. 35 ఫిలిం పోయి అసలు ఫిలిమే లేకుండా డిజిటల్ కెమెరాస్ వచ్చేసినాయి. ఇప్పుడు దాదాపుగా డార్క్ రూమ్ ప్రింటింగ్ అనేది పోయి కంప్యూటర్లు వచ్చినాయి. కంప్యూటర్లు కూడా కనుమరుగైపోతూ అసలు ఫోటో స్టూడియోలో మనుగడే లేకుండా దాదాపుగా దగ్గరికి అంతరించిపోయేదానికి దగ్గరగా వచ్చేసి, అసలు పేపర్ మీద ప్రింట్ అయ్యాలి అనే అవసరం లేకుండా అప్డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఏంటంటే ఈ కాలానికి అనుగుణంగా నేను అప్డేట్ అవుతూ ఉన్నాను కాబట్టి ఇప్పటికి నేను ఈ ఫీల్డ్లోకి అడుగుపెట్టి 80 నుంచి 2024 45 సంవత్సరాలు అయింది. సొంతగా స్టార్ట్ చేసి 41 సంవత్సరం అయింది.
ఇప్పటికీ కూడా నేను ఉన్నాను అంటే కాలానికి అనుగుణంగా అప్డేట్ అయ్యాను కాబట్టి నిలబడ్డాను. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు ఫోటో స్టూడియో ఫోటో కెమెరామ్యాన్ అంటే చాలా వాల్యూగా కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళని, ఇప్పుడు ఉంది అదే లేదు కానీ, ఇప్పుడు దాకా మనము మన మెయింటెనెన్స్ని బట్టి ఆ విలువలు ఇప్పటికీ ఉండవు. నేను ఇప్పటికీ కూడా దాదాపుగా 25 సంవత్సరాలు పెట్టి అవుట్డోర్ మానేశాను. ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాలు పెట్టి మ్యాక్సీలు అవి తీయటం కూడా ఆపేసి, మరి ఫోటో స్టూడియో సాగాలి కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా ఫ్రేములని, గిఫ్ట్ ఐటమ్స్ అని, సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి సెల్ ఫోన్లు వచ్చినాక స్టూడియోలు మన కూడా బాగా కష్టమైపోయింది కాబట్టి ఆ సెల్ ఫోన్లో తీసిన వాటిని అన్నింటినీ అన్లాడ్ చేసి ఫ్రేములు చేసి ఇవ్వటము, ఈ విధంగా అప్డేట్ అయ్యాను కాబట్టి ఇప్పటికీ కూడా నిలబడి ఉన్నానని నేను కొంచెం గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇప్పుడు నేను 84లో ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టినప్పుడు 5 రూపాయలు పాస్పోర్టు, 150 రూపాయలు స్టూడియో బాడీగా. ఇప్పుడు 30,000 రూపాయలు స్టూడియో బాడీగా, 10,000 రూపాయలు కరెంటు బిల్లు, పాస్పోర్ట్ వచ్చేసి 8 కాపీలు వచ్చేసి 100 రూపాయలు ఇట్లా ఉంది. అయితే తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు తీయించుకోవటం అంతా తగ్గిపోయింది. ఇన్నాళ్ళు పెట్టి నేను ఈ 40 ఏళ్ళు పెట్టి ఈ ఫీల్డ్లో ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక సిస్టమేటిక్, ఒక డిసిప్లిన్. నేను 80లో చేరినప్పుడు స్టూడియోకి 7:30-8 వెళ్ళాను, స్టూడియో పెట్టుకున్నప్పుడు 7:30-8 తీశాను, ఈ రోజు కూడా నేను ఉదయం 7:30-8 స్టూడియో తీస్తాను. అందుకని అవుట్డోర్లు మానేసినా కానీ ఆ క్రమశిక్షణ, ఇప్పుడు కూడా ఒక పాస్పోర్ట్కి ఎవరైనా వచ్చారంటే భయపడతాను. ఇప్పుడు కూడా అతనికి జాగ్రత్తగా ఇవ్వగలనా లేదా చేయగలనా లేదా, ఆ భయం ఆ క్రమశిక్షణ వల్లే ఇప్పటికీ నేను ఈ ఫీల్డ్లో ఉండాలని కొంచెం తృప్తిగా ఫీల్ అవుతూ ఉంటాను అన్నమాట. నా తోటోళ్ళందరూ కూడా అప్డేట్ కాలేక కొంచెం సైలెంట్ అయిపోయారు. కానీ అర్థమవుతూ ఉంది. ఏమర్థమవుతూ ఉందంటే ఇక లాగలేమేమో అని ఈ మధ్య అనిపిస్తుంది. కానీ నా క్రమశిక్షణ, నా పట్టుదలే ఈ పిల్లకాయలు చూసినప్పుడు వరే 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 వాడికన్నా మనం సీనియర్ కదా, మనకి ఇంకా తెలిసి ఉండాలి కదా, తెలియపోవటం ఏంది అని ఏమీ ఫీల్ అవ్వకుండా వాడిని అడిగి నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తూనే అలా వస్తూ ఉన్నాను అన్నమాట. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, సుమన్ టీవీ వారికి జాతీయ కెమెరా దినోత్సవ సందర్భంగా వాళ్ళకి విషయం తెలియజేస్తూ, వాళ్ళు నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా వాళ్ళకి నేను మెనీ 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 థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇది యాషికా 124G కెమెరా అండి. నేను దీన్ని 1984లో 2,050 రూపాయలు పోయి పెట్టి మద్రాసు పోయి కొనుక్కొచ్చాను. డార్క్ రూమ్లో దీంట్లో 12 ఫోటోలు వచ్చే ఫిలిం పెడతాము. డార్క్ రూమ్లో కడగాలి, డార్క్ రూమ్లో ప్రింట్ అవ్వాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కెమెరా తర్వాత నేను 35 కెమెరాలు కొన్నాను, 5-6 కెమెరాలు. ఆ తర్వాత డిజిటల్ కెమెరాలు 5-6 కెమెరాలు కొన్నాను, వీడియో కెమెరాలు 5-6 కెమెరాలు కొన్నాను. ఎన్ని కొన్నా కానీ ఫస్ట్ కొన్న కెమెరా కాబట్టి ఇది నాకు మెమరబుల్గా, నాకు లైఫ్ ఇచ్చిన కెమెరా. మదర్ కన్నా ఫాదర్ కన్నా కూడా ఎక్కువగా దీన్ని నేను ప్రేమిస్తాను కాబట్టి దీన్ని ఎప్పటికీ నేను నా షాపులో వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఈ కెమెరానే కనబడేట్టుగా నేను దీనికి ప్రత్యేకమైన స్థానం కల్పించి దాన్ని గౌరవించుకుంటూ ఉన్నాను. ఈ కెమెరా కాలం నుంచి ఇప్పుడు క్యానన్ 2000D అనే కెమెరా డిజిటల్ కెమెరా అన్నమాట. ఈ కెమెరా కాలం దాకా ఇప్పుడు బ్రాండ్ ఆన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను మా ఫోటో స్టూడియోలో ఈ కెమెరాతో ఎక్స్ప్లోర్ చేస్తూ సాగిస్తున్నాను. సుమన్ టీవీ వారికి జాతీయ కెమెరా దినోత్సవ శుభాకాంక్షలు. నేను వెంకటేష్, ఒంగోలులో 1992 ఆ టైంలో నేను ఫోటోగ్రఫీలోకి వచ్చాను. బాగా ఫోటోగ్రఫీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి ఫోటోగ్రఫీలో రాణించాలని నేను ఆ ఫీల్డ్లోకి వచ్చాను. 92 నుంచి 95 దాకా వర్క్ చేశాను. ఆ తర్వాత నాకు 96 నుంచి 2014 వరకు ఫోటోగ్రఫీ కంటిన్యూ అవుతూ ఉన్నాను. నేను జేవీసీ కెమెరా 70 ఆ కెమెరా నుంచి పెంటాక్స్, కొసీనా, నికాను, FM10, F2 ఇలాంటి కెమెరాలు ఎన్నో కెమెరాలు వాడి చివరిలో 6D 5D కెమెరాల దాకా వచ్చి ఆ తర్వాత నుంచి ఈ కెమెరా స్టోర్ ఒకటి స్టార్ట్ చేశాను. మన ఫోటోగ్రాఫర్లందరికీ కెమెరా విషయంలో వాళ్ళకంతా బాగా తెలియపరచడానికి, వాళ్ళకి తెలియని విషయాలు చెప్పడం కోసం నేను ఈ ఫీల్డ్లోకి కన్వర్ట్ అయ్యాను. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొత్త కెమెరాల గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళకి ఏది కావాలంటే అదే, ఈ కెమెరా కావాలంటే ఈ కెమెరా తీసుకోండి బాగుంటుందని సజెస్ట్ చేయటం,
కెమెరాల గురించి బాగా పబ్లిసిటీ అందరికీ బాగా వివరంగా చెప్పేటట్టుగా, వాటి ఫీచర్స్ గురించి వాళ్ళు బాగా తెలుసుకునేటట్టుగా, వాళ్ళకి బాగా సేవ చేయడం కోసం నేను 2014లో వెంకటేష్ ఫోటో స్టోర్స్ అనే షాప్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం మిర్రర్లెస్ ట్రెండ్ నడుస్తుంది. దీనిలో సోనీ, కెనాన్, పానాసోనిక్, నికాన్ వీళ్ళంతా మంచి మంచి కెమెరాలు అప్డేట్ ఇచ్చారు. ఒక R6 నుంచి తర్వాత సోనీ 7R5 కానీ ఇలాంటి కెమెరాలన్నీ చాలా కెమెరాలు వచ్చినాయి. కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఎంత యూజ్ఫుల్గా ఉందంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి అయింది. ఈవెన్ ఫోటోగ్రాఫరు మంచి ఫోటో తీయడానికి మంచి కెమెరాలు ఉన్నాయి. మంచి సబ్జెక్టు పెళ్ళి వెడ్డింగ్ లాంటివి, తర్వాత అవుట్డోర్ కానీ అవుట్డోర్ షూట్స్కి గోడెక్స్ కంపెనీ నుంచి మంచి మంచి లైట్లు వచ్చినాయి. వాటితో ఈ కెమెరాలతో అవుట్డోర్లు తీసి కస్టమర్స్ని ఫుల్ సాటిస్ఫై చేస్తున్నారు ఈ కెమెరాలు. కొత్త కెమెరాల వల్ల ఈ కెమెరాలు చాలా అద్భుతంగా 40 నుంచి 60 మెగాపిక్సెల్ వరకు ఉండి ఫొటోస్ అసలు అచ్చ యాజ్ ఇట్ ఈజ్ కస్టమర్లు చూడంగానే ఆశ్చర్యపోయే విధంగా ఫొటోస్ వస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చేవారికి ఏంటంటే ఫోటోగ్రఫీలో బాగా నైపుణ్యం సంపాదించుకొని బాగా ఎక్స్పోజ్ చేయగలిగి కస్టమర్స్ని ఫుల్ సాటిస్ఫై చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్న కెమెరాలు అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ కెమెరాస్ వచ్చున్నాయి. నేడు ఉన్న ఫోటోగ్రాఫర్లకు, స్టూడియో వాళ్ళకి, మిక్సింగ్ వాళ్ళకి, ఎడిటర్స్కి, మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారందరికీ అంతర్జాతీయ కెమెరా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ వెంకటేష్ ఫోటో స్టోర్స్ ఒంగోలు.